జిల్లాల బిజీ బిజీగా తిరిగారు మంత్రులు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పబ్లిక్ మేలు కోసం సర్కార్ చేస్తున్న పనుల్ని వివరించారు. జనానికి ఏ కష్టం వచ్చినా సర్కార్ అండగా ఉంటుందన్నారు. నగరంలా బిజీ బిజీగా తిరిగారు మంత్రులు. ఉప్పల్, కీసరా సబ్ రిజిస్టర్ ఆఫీసులలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ తనిఖీలు చేసి రికార్డులను చూశారు. పెండింగ్ ఫైల్స్ వివరాలను ఆఫీసర్లను అడిగి తెలుసుకున్నాడు. ఇప్పటిదాకా 144 సబ్ రిజిస్టర్ ఆఫీసుల తనిఖీలు చేశామన్నారు. ల్యాండ్ కొనేవారు, అమ్మేవారు బ్రోకర్లను కలవకుండా డైరెక్ట్ గా సబ్ రిజిస్టార్ నే కలవాలన్నారు. ఇక్కడ వచ్చే కేసులు అంటే పబ్లిక్ సేవా కోసం అది చాలా తెలంగాణ వచ్చిన తర్వాత హార్డ్ వర్క్ చేశారు. ఒకటి రెండు ఇన్సిడెంట్ జరిగింది, ఫ్యూచర్లో జరగలేకుండా మొత్తం నేను మొత్తం తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేస్తున్నాను. 141 ఆఫీస్ ఏ డిస్ట్రిక్ట్ వచ్చిన తర్వాత కొంచెం ఆఫీస్ రిజిస్ట్రేషన్ తర్వాత డిస్ట్రిక్ట్ మీద పెట్టాను. ఇప్పుడు 3 క్లాక్ రెడ్ ఆఫీస్లో పెట్టాను. మన దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ అంటే తప్ప 100% కరెక్ట్ ఉండాలి. కొంచెం ఎట్లా అయినా అంటే కొంచెం గవర్నమెంట్ ల్యాండ్ సర్వే నెంబర్ ఒకటి ఉంటుంది, అలా కొంచెం గవర్నమెంట్ వద్ద కొంచెం ప్రైవేట్ బైఫర్కేషన్ చేసింది. ఇంకో రిజిస్ట్రీ ఆఫీస్లో మంచి సర్వీస్ చేస్తారు. సికింద్రాబాద్ మారేడుపల్లిల డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు పొజిషన్ సర్టిఫికెట్లను అందజేశారు మంత్రి పద్మారావు. పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించాలనే లక్ష్యంతో సీఎం పనిచేస్తున్నారని చెప్పారు. లబ్ధిదారులకు తొందరలోనే ఇల్లు కట్టిస్తామన్నారు. చాలా సందర్భాలలో బహిరంగ సభలలో అప్పట్లో 30 గదుల ల్యాండ్ లోపల 8 గదుల నిర్మాణం చేసి ఇస్తుండేది. అట్లా కాకుండా ఒక కుటుంబం ఉన్నారు అంటే పెళ్ళైన డబుల్ బెడ్రూమ్ ఒక హాల్ నిర్మాణం చేయాలని చెప్పి దృఢ సంకల్పం పెట్టుకోండి. చెప్పడమే కాదు ప్రాక్టికల్గా కూడా అది ఇటువంటి ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఎన్నికలు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నామన్నారు మంత్రి మహేందర్ రెడ్డి. షేర్లింగంపల్లిల కొత్త గట్టిన సర్కార్ బండి మంత్రి మొదలు పెట్టారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల సర్కార్ స్కూళ్లను అభివృద్ధి చేశామన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో ఈ 3 సంవత్సరాల కాలంలో గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కోట్లాది రూపాయలతో స్పెషల్ గా బడ్జెట్ లో పెట్టి మరి వెనుక ఉన్నటువంటి సిటీ ప్రాంతాలతో పాటు గవర్నమెంట్ స్కూల్ అన్ని కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ మండల హెడ్ క్వార్టర్ లో ఏదైతే ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ కానీ బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కానీ మరి మైనార్టీలకు కూడా పేద విద్యార్థులు చదువుకోనికే ఒకప్పుడు మైనార్టీ విద్యార్థులు కావాలంటే ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఇప్పుడు కాంపిటీషన్ తోటి ఒక్కొక్కటి రెసిడెన్షియల్ స్కూల్ కూడా చక్కగా కట్టడం జరుగుతున్నది. పేదలందరికీ సంక్షేమ పథకాలను అందించడమే తమ సర్కార్ లక్ష్యమన్నారు నేతలు.